ప్రపంచం ఎంత ముందుకు పోతున్నా, టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా పెరిగినా, మన ఆచారాలు పురాణాలు పెద్దలు చెప్పిన వాటిని ఆచరించడం వల్ల మనకి మంచి జరుగుతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాం అంటే అది పని మీదనే వెళ్తాం కదా. అది ఏదైనా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా సరదా కోసము ఏదైనా కూడా వెళ్లిన పని మనం అనుకున్నట్టు విజయవంతంగా జరగాలంటే కొన్ని నియమాలను పాటిస్తే మంచిది. అవేంటో తెలుసుకుందాం. మీరు గనక ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు శుభ్రంగా కాళ్లు కడుక్కుని ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోండి. అలాగే ఒక తమలపాకు కూడా తీసుకుని ఆ బెల్లం ముక్కను దానిమీద పెట్టి దానిమీద కాస్త ఆవు నెయ్యి వేసి గణపతి ఫోటో ముందు కాని విగ్రహం ఉంటే దాని ముందు కాని పెట్టి నివేదించాలి. అలా నివేదించి ఇలా అనాలి, ఓం హేరంబ గణపతియే నమః అని ఒక 9 సార్లు అనాలి. ఇలా చేయడం వల్ల సర్వ విఘ్నాలు తొలగిపోవాలి స్వామి అని దండం పెట్టుకుని ఇంట్లో నుండి బయలుదేరితే అన్ని శుభాలే జరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో నెరవేరి డబ్బు మీ చేతికి వస్తుంది. అలాగే ఇటువంటి పరిహారాలు చాలానే ఉన్నాయి. మరి వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు దేవుడికి పూజ చేసుకుని పూజ చేసిన పువ్వులను జేబులో గాని బ్యాగ్ లో గాని పెట్టుకుని వెళ్తే మంచిది. అలా చేయడం వల్ల బయటకు వెళ్లేటప్పుడు ఏవి ఎదురు వచ్చినా పర్వాలేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు మన శ్వాస ఏ నాసిక నుంచి వస్తుందో చూసుకుని ఆ పాదాన్ని ముందుగా బయట పెట్టి బయలుదేరితే వెళ్లిన పని విజయవంతంగా జరుగుతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు నుదుటిన బొట్టు పెట్టుకుంటే మంచిది. ఎదుటి వారి కన్ను దిష్టి తగలకుండా ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు తల్లికి గాని అక్కకు గాని భార్యకు గాని లేదా మీకంటే పెద్దవారికి గాని చెప్పి వెళ్లాలి. అప్పుడు క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని వారి తలంపు మీకు బలాన్ని విజయాన్ని క్షేమాన్ని కలగజేస్తుంది. ఇవి మాత్రమే కాదు, జీవితంలో పేరు ప్రతిష్టలతో పాటు సంపదలు విజయాలు రావాలంటే సరైన నిర్ణయాలు తీసుకుని కష్టపడి పనిచేయాలి. వ్యక్తి అలవాట్లతో పాటు వైఖరులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. మరింకెందుకు ఆలస్యం? ఈ పరిహారాలను పాటించండి, మీ జీవితాన్ని ధనమయం సుఖమయం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.